సార్ నమస్తే. సార్ ఉన్నాడా ఎమ్మెల్యే సార్? జరా సారు నమస్తే. నమస్తే నమస్తే సారు. వీళ్ళందరి కోసం మళ్ళా నేను పోతా సార్. మళ్ళా ఏం కాదురా, నాకు భయం అవుతుంది సారు. ఎందుకు భయం అవుతుంది? మరి ఇంతమంది కూర్చున్నారు కదా సార్. మా లీడర్ మా దగ్గర కూర్చోకపోతే ఎక్కడ కూర్చుంటారు? మరి జర ముచ్చట చేస్తా సార్, నీతో నాన్న వచ్చిన రండి రా. ఇవో మా ఊర్లో చెప్పారు కనుకొచ్చిన మా అన్న దగ్గరికి రండి రండి. మళ్ళీ నువ్వు అయితే ఏమన్నావు కదా సార్? అంత మావల్లే అంత మావల్లే. మరి చూస్తావు కదా సార్, చూడు ఎట్టున్నాడు గిట్ల. అగో నాలాగా ఖడం ఎంత దొడ్డు పెట్టుకున్నాడు. మన కూర్చోన గడ వచ్చి పక్కన కూర్చున్నట్టుకుంటావు? పక్కనే కూర్చో. అరే ముందే ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీరు. గివ్యమే తుపాకులు ఉన్నాయి పెద్ద పెద్ద, అవి అవసరం ఉన్నప్పుడు వాడతాం. అవసరం ఉన్నప్పుడు వాడతారా? అంటే ఇప్పుడు నేను నాకైతే వాడగ, నిన్నెందుకు వాడతాం సారు? మస్క్ పెట్టుకో, ఇంక వచ్చిన మస్క్ అయితే పెట్టుకో. అంటే ఎందుకు సార్ ఇది? ఇప్పుడు కరోనా రావద్దన్నా? కరోనా సేఫ్టీ, కరోనా కోసం సేఫ్టీ. ఎట్లా జాగ్రత్త పడడం? జరిగిన ముచ్చట చేసినా సేఫ్ గిట్ల పెట్టు సార్. పెట్టు నేనా? ఓకే సారు, మాస్క్ అయితే ఇచ్చినావు, మరి గదేంతే చిన్నది? ఇది గిట కరోనాకు జాగ్రత్త పడడానికి శానిటైజర్. అంటే దాంట్లో ఏమన్నా లిక్విడ్ నూనె ఉంటుందా? కెమికల్, లిక్విడ్ కెమికల్. అంటే రెండు చేతులకు రాసుకో. చేతులకు రాసుకోవాలా, నెత్తి పూసుకోవాలా? నూనె చేతులకు రాసుకో. చేతులకు? చేతులకు రాసుకో, ముక్కు చేతులకు రాసుకోవద్దు. అది రాసుకోవద్దా? ముక్కు రాసుకోవద్దు, రాసుకోవద్దు. ఏమన్నా ఫ్రెష్ ఉంటే ఏమనుకోనంటావు? మాట్లాడుతా సార్ చెప్పు. ఇప్పుడు నీకు ఒక్క సెకండ్ కనిపిస్తలేదు. మా మదర్ ఫాదర్కు మా అమ్మ 82 సంవత్సరాలు ఉంది. అప్పుడప్పుడు నేను పురుషుడిగా మైండ్ మంచుకున్నాడు, ముజ్జర మూడు మంచుకున్నాడు, ఎంటికలను చూస్తా నేను. ఎన్ని ఎంటికలు వచ్చినాయి తెల్లగా, ఎంకి వచ్చినాయి అని అడుగుతా. ఒక 10% ఉన్నాయి, 10% తెల్ల ఎంటికలు ఉన్నాయి. మిగిలిన అన్ని ఇప్పటికీ ఫుల్ నెత్తి నిండి ఎంటికలు ఉన్నాయి. నెత్తి నిండి ఎంటికలు మంచి కొప్పు కడుతుంది. నెత్తి నిండిగా జీన్స్, తల్లిదండ్రులు జీన్స్ వస్తాయి. కొద్దిగా అప్పుడప్పుడు నేను కూడా కొద్దిగా కలర్ టచ్అప్ చేసిన. అంటే నీకు పెళ్లి కాలేదు సార్? ఇంకా బిడ్డ పెళ్లి చేసిన, ఇద్దరు కొడుకుల పెళ్లి చేసిన. బిడ్డకు ఇద్దరు బిడ్డలో కొడుకు. అంటే నువ్వు నాలా ముసలైనవి? ఇంచుమించి ఇద్దరు ఉంటుంది. మన్మల్లు మన్మరాలు ఉన్నారుగా. ముసలేమేం కాము ఇంకా. అంటే మన్మల్లు మన్మరాలు వచ్చారు కదా సార్? మన్మల్లు మన్మరాలు వచ్చారు. వస్తే తాత అంటారు మా కోడలు. పెద్ద ఆమె, పెద్ద ఆమె డాక్టరు, చిన్న ఆమె MBA స్టూడెంట్. ఆమెకో కొడుకు, ఈమెకో కొడుకు, ఆయనకో కొడుకు, ఈయనకో కొడుకు. అట్లా 57 ఇయర్స్ కంప్లీట్ చేసి 58లో పోయినా మొన్న 9th రోజు. డేట్ ఉంటుంది కదా అప్పుడు తల్లిదండ్రులు రాసింది. మళ్ళీ లచ్చాడు వచ్చి కొట్లాడ పెట్టినాను అద్దు. మరి ఎందుకు కొట్లాడు? ఎదగడగల చూస్తున్నాను. మరి పెళ్లి రోజు గుర్తుందా సార్? ఎవరు నాదా పెళ్లి రోజు? సరిగ్గా గుర్తులేదు. ఎవరు చూసినా? 87 88 ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడే చేసాడు ఫాదర్. పటేల్ సార్ ఇంటికి పోయినా కడుగుతుంది ఎట్లాగో అడుగుతారు కదా. సంసారం అన్నప్పుడు మాట్లాడుకోలే ఇంట్లో మంచి చెడ్డాన్ని. అంటే ఇక నీకు ఆ తారీఖు మర్చిపోయినావు కానీ ఇక ఏమనదు మళ్ళీ సార్. అందరు అంటారు కదా ఇక డ్యూటీ నీకు ముందు పెళ్ళం అయిపోయింది, మమ్మల్ని మర్చిపోతున్నావు అని. ఇక అట్టనే ఉంటున్నాయి ఆ బాధ్యత కంటే. ఆ బాధ్యత అయిపోయింది, ఆ బాధ్యత టైం దాటిపోయింది. ఇప్పుడు బాధ్యత అంత ఈ బాధ్యత ఉన్నది. ఇప్పుడు ప్రజలు మనకు ఒక బాధ్యతను అప్పచెప్పారు కాబట్టి దాన్ని చూచా తప్పకుండా నెరవేర్చాలి. లేకపోతే మనము 100% మోసం చేసిన వాళ్ళం అవుతాం. అయితే సారు, మా ఊరి దగ్గర సౌడికాడ చెప్పారు. అది చెప్పింది కాకుండా మీ పొట్లంచేరు చుట్టూ మొత్తం ఊర్లలో పోయినా నీ ఎదుర్కోదామని. పోతే ఇంకా ఎంపీ సార్ అన్నాడు ఏమన్నాడు అని చెప్పేసి అని. ఇంకా కార్పొరేటర్ సార్ అన్నాడు ఏమన్నాడు అన్నట్టే. ఓ సర్పంచ్ సాబ్ దగ్గరకపోతే నీ పుట్టినరోజు ఉందని చెప్పేసి అని, పుట్టినరోజు శుభాకాంక్షలు అంటే అట్లా చెప్పొద్దన్న వాటే. ఎట్లా చెప్పాలా అంటే జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పన్నాడు. ఇప్పుడు నీకు కూడా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరు చెప్పవట నీ గురించి. థ్యాంక్ యూ. జరన్న మాకు ఈరోజు టైం ఇచ్చినావు, కూర్చున్న పెట్టినావు. వీళ్ళందరూ అయితే మరి సప్పుడాకున్నారు, ఏమన్నారు కదా. మిమ్మల్ని అన్ని రకాల స్వాగతించి ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తారు తప్పకుండా అంత సారు. ఇప్పుడు మరి రాజకీయం, ఇప్పుడు మన నియోజకవర్గ ప్రజలే ఈడ కూర్చున్నారు ఒక్కటే కాదు, అందరు మంచి ఆలోచన. మహిళలు కానీ ప్రతి ఒక్కరు, యువకులు కానీ
ఓ మంచి సాంప్రదాయం ఉంది ఇక్కడ, చిన్న పెద్ద రెస్పెక్ట్, ఒక ఫ్యామిలీ మెంబర్ లేక స్వాగతిస్తారు ఎక్కడ పోయినా. అది నాకంటే వీళ్ళకి వచ్చింది సార్, నాకంటే మొదలు ఉన్న నాయకులకి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు, దాన్ని కంటిన్యూ చేసి పెంచినాం, ఇంకా మేము దాన్ని తగ్గించలే, అది గౌరవాన్ని పెంచినాం. అది మీకున్నా కదా సార్, అందుకే వీళ్ళు కూడా అందరు అట్లా ఉంటారు అనుకుంటారు. ఉంటేనే బాగుంటుంది కదా, మేము శత్రుత్వాన్ని శత్రుత్వం పెంచుకొని ఎక్కువ చేసుకోం, తగ్గించుకుంటాం, శత్రువులను కూడా దగ్గర పిలుచుకుంటాం. సరే సార్, మేము మా నాయకులు మా లీడర్ అందరం అది ఆ పాలసీ, పగ ఉన్న వ్యక్తులను పగ పెంచుకొని దూరం చేసుకోం, దగ్గర చేసుకుంటాం. మళ్ళీ మాట్లాడుతూ పక్క పక్క. మరి వీళ్ళందరూ నూరు పోసుకుంటారు కదా సార్, ఇప్పుడు వేరే గుర్తులు ఆడరాక పాత గజలు అన్నట్టు వాళ్ళకి ఏం లేక ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, దాని గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. ప్రజల అవసరం ఏముంది అంటున్నారు, ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పైసాను వారికి చేరవేయడమే మేము వారధులుగా పనిచేయడానికి ఉన్నాం మేము, అంతే. అయితే సార్, నేను జరికి ఎందుకు వచ్చినట్టు ఈరోజు మా ఊర్లో కొట్లాట అయింది, జరి మా ఊర్లో మల్లిగాడు ఉంటాడు, వానికి నాకు జరి పడతలేదు, వాడు ఊ అంటే నా మీద అడుగుతున్నాడు, జరి దాని మీద ఏమన్నా ఈ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తే ఏమని వచ్చింది. ఇప్పుడు అనవసరమైన కామెంట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా చట్టపరమైనటువంటి చర్యలు తప్పకుండా న్యాయస్థానం తీసుకుంటుంది, న్యాయము చట్టం దానిపైన అది చేసుకుంటూ పోతుంది. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు, పెట్టొచ్చు అనమాట, తప్పకుండా పెట్టచ్చు. చట్టపరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను భయభ్రాంతులను చేసినప్పుడు తప్పకుండా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు చట్టం తీసుకుంటుంది. అయితే ఎక్కడ దాన్ని వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు. అయితే మా ఊర్లో మళ్ళీ పెడదాం సార్, అటువంటి కామెంట్ చేసినప్పుడు తప్పకుండా పెట్టవలసిందే, పెడదామా, ఎక్కడ వదిలిపెట్టవలసిన అవసరం లేదు. ముద్దు మంచి మాట చెప్పినావు సార్, జర బలం వచ్చింది. ఎందుకంటే ఇది స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ చెంపగొడితో చెంప ఇచ్చి స్వాతంత్రం కూడా సంపాదించాడు, కానీ ఇప్పుడు ఒకటి మనకు చెంపదెంప కొట్టినప్పుడు ఎందుకు కొట్టిండని ఆలోచన చేసి నెక్స్ట్ వాడు సరిగా చేయాలంటే వాడు గువ్వ వలిగిపోయి అడు కొట్టాలి, ఒకటి కొడితే వాడు సక్క తవ్వకు వస్తాడు. అబ్బా ఏం మాట చెప్పినావు సార్, సార్ నువ్వు ఇంకో చెంప ఇచ్చినావు అనుకో ఇబ్బందులు అయితే, నువ్వు ఇట్లా చాక్లెట్ దొంగతనం చేసినప్పుడు చెంపదెంప పడాలి వాడికి, కొడితేనే జర చాక్లెట్ దొంగతనం చేసినప్పుడు చిన్నపిల్లాడు చెంపదెబ్బ పడాలి వాడికి, లేకపోతే రోడ్ రాబరీ అవుతాడు, గజ దొంగ అవుతాడు, వాళ్ళ మీద చట్టపరమైన కేసులు తప్పనిసరి తీసుకోవాల్సిందే. ఎవరైనా సరే ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎంత చిన్నోడైనా సరే తీసుకోవాల్సిందే దాని మీద. అయితే నువ్వు గిట్ట ప్రజలకు మంచి రక్షణ దొరుకుతుంది, అప్పుడు ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది, ప్రభుత్వం మీద కానీ నాయకుల మీద కానీ ప్రజలు అనేది పూర్తి విశ్వాసంగా నిర్భయంగా బతకగలుగుతారు. ఇగో సార్, ఇప్పుడు నువ్వు మా ఊరు ఎమ్మెల్యే, మా ఊరు సౌడికారు అందరూ చెప్పేవాటే, మేము ముసలిం అందరం కలిసి నీకు ఒక పేరు పెట్టుకున్నాం, ఎందుకంటే 2000 పెన్షన్ ఇప్పిస్తున్నావు కదా మాకు. కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక పింఛన్ కావాలన్నా వాళ్ళని చనిపోతేనే ఎక్స్పైర్ కేసులలో ఆ పింఛన్ దొరికేది. ఈరోజు 200 రూపాయలకి వెళ్ళి 2000 చేసినట్టు మా ఆషామాషి కాదు ఇది. అవును సార్, 2000 రూపాయలు వికలాంగులకు, 3000 వితంతులకు, ఒంటరి మహిళలకు, భారతదేశంలో ఎక్కడ లేదు సుమా. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, తెలంగాణ వస్తే అందరికీ ఇంటికి, ప్రతి మనిషికి ప్రతి ఇంటికి, ఒక్క విషయం కాదు పింఛన్ విషయం కానీ రైతుల విషయం కానీ ప్రతి విషయంలో తెలంగాణ వచ్చిన తర్వాత సుఖ సంతోషాలతో ప్రభుత్వ స్కీమ్లు అందుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కడుపు నిండా ఆశీర్వదిస్తా ఉన్నా. సరే సార్, మరి నీకెందుకు అనిపిస్తుంది ముచ్చట ఈ రాజకీయం చేయాలని? రాజకీయం చేయాలని ఎట్లంటే, ఫస్ట్ మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, మా ఫాదర్ అగ్రికల్చర్, ఈ టౌన్లోనే పెద్ద అగ్రికల్చర్ మాది. ఫస్ట్ నుంచి లీడర్ వెంబడి తిరిగేది ఫస్ట్, స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత లీడర్ అయిన తర్వాత ఈ గ్రామానికి సర్పంచ్ కావాలనే ఆలోచన ఉండే. అప్పుడున్న సర్పంచ్లకు కొద్దిగా దౌర్జన్యం ఎక్కువ ఉండేట, బాగా అంటే బాగా గుండాయిజం ఉండే ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సర్పంచ్ కావాలన్న ఆలోచనతోటి అప్పుడు 90లో స్కూల్ అయిపోయిన తర్వాత పాల బిజినెస్ చేసినాము. మా దగ్గర బల్లు గోల్లు చాలా ఉండే, పాల బిజినెస్ చేసి, లారీల బిజినెస్ చేసి, ఇసుక లారీల బిజినెస్ చేసి 1991లో పి జనార్దన్ నెంబర్ అటాచ్మెంట్ అయ్యి అక్కడి నుంచి ట్రేడ్ యూనియన్లో మెల్లంగా స్టార్ట్ అయ్యి 94-95లో ఫస్ట్ ఎంపీటీసీ గెలిచినాం.
మరి ఎంపీటీసీ గెలిచిన తర్వాత ఎంపీటీసీలో ఫోరం జిల్లా అధ్యక్షునిగా చేసినాం. దాని తర్వాత 2001 మళ్ళీ ఎంబడే మండల ప్రెసిడెంట్ అయినాం. అవు ఎంపీపీ అయినాం. ఇది ఇది ఒక మోడల్ సంస్థ. ఇది మా అంతా ఇది మండల పరిషత్ క్యాంపస్. ఇది 2001 మండల ప్రెసిడెంట్ అయ్యి 2006 వరకు మండల ప్రెసిడెంట్ అయినాం. మండల ప్రెసిడెంట్ ఫోరం అధ్యక్షునిగా చేసి ఈ ప్రాంతాన్ని అప్పుడున్న పరిస్థితులను బట్టి మండలాన్ని మంచి అభివృద్ధి చేసినాం. ప్రజల మన్ననలు పొందినాం. ప్రజలు ఆశీర్వదించారు. 2009 ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయినాం. అలా 2014 కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మాకు టికెట్ ఇచ్చేయండి పిలిచి హరిశన్న గారు ఆశీర్వాదంతో ఇచ్చిన తర్వాత 20,000 మెజార్టీతో గెలిచినాం. 19,000 చిల్లారు. మళ్ళీ ఇప్పుడు 2018 ఇంచుమించు 38 చిల్లర 40,000 దాకా గెలిచినాం. 38 చిల్లర 39. రాజకీయం చేసింది మొత్తం చెప్తున్నావు సారు. మన చదువుకున్నంతవరకు సార్ చదువుకున్నది ఎస్ఎస్సి ఫెయిల్ అయినాం. మళ్ళీ మన సప్లిమెంటరీ కట్టినాం. సప్లిమెంటరీ కట్టి 2-3 సబ్జెక్టులకి వస్తే పాస్ అయినాం. పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్మీడియట్ బిహెచ్ఎల్లోకి పోయినాం. బిహెచ్ఎల్ ఇంటర్మీడియట్ చేసినాం. ఇంటర్మీడియట్ బంద్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసినాం. అంటే నువ్వు ఎందుకు ఫెయిల్ అయినవే? ఇక ఫెయిల్ అయినావు అంటే అప్పుడు ఉన్న సర్కిల్ దోస్తానని ఏమన్నా గోడలు గిడలు దొంకినా మళ్ళా ఏం. మీ నాయన కూడా అట్లానే ఫెయిల్ అయినా అనుకోవట్లేడు మా నాయన. వాళ్ళకంతా వ్యవసాయం కదా. పొద్దుబీకి స్కూల్కి రాగానే నడు రాబోయే బాలరునే గోళ్ళునే వ్యవసాయం కడుగొమ్మని అందరు. అప్పుడున్న పరిస్థితులను బట్టి అట్లా అయింది. 37 మంది క్లాస్మేట్లు మాకు. అలా 4 పాస్ అయ్యారు. మేము 4 మెంబర్స్ అయినామే మా క్లాస్లో. 4 పాస్ అయినాం. మరి ఆ దోస్తులు గుర్తురా సార్? అందరు వస్తారు ఇప్పటికి. ఒకళ్ళిద్దరు చనిపోయారు కానీ సార్ దగ్గర. నేను మొన్న మండల ప్రెసిడెంట్ అయినప్పుడు ప్రతి ఎమ్మెల్యే అయినప్పుడు మూడున్నర లక్షలు ఇచ్చారు మాకు డొనేషన్ పోటీ చేసేటప్పుడు. మండల ప్రెసిడెంట్ అనేది ఇప్పుడు గ్యాదర్ అవుతారు మాకు దోస్తులంతా క్లాస్మేట్. ఇప్పుడు పోరలేదు పార్టీలు చేసుకుంటారట అందరు కలిసి. ఏం పార్టీలు? దోస్తులంతా కలిసి. అట్లా నువ్వు ఏమైనా చేసుకుంటున్నావు మరి పార్టీలు? మీ దోస్తులతో కలుస్తాం అప్పుడప్పుడు, భోజనం చేస్తాం, గెట్ టుగెదర్ అవుతాం, ఫ్యామిలీతో అవుతాం. అవసరం అయితే సారు ఎవరిని అడగలేదు, నేను అడుగుతున్నాను ఏమన్నా చెప్పు. మరి ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఇంత గట్టిగా పనులు చేస్తున్నావు కదా, నువ్వు ఏడ్చిన రోజు లేదా ఉన్నది ఒకరోజన్నా? ఉన్నాయి. మా ఫాదర్ చనిపోయినప్పుడు ఏడ్చిన. అది కాకుండా ఇంకా వేరేది ఎప్పుడు ఏడవలే. ఎప్పుడు ఏడవలే. ఒకటేసారి ఎటువంటి సంఘటనలు, అన్ని సంఘటనలు, సైనికుల మనకు బార్డర్ మీద సైనికులు ఎక్కుంటారో ఇట్లా కార్యకర్తలు అంతా ఒక బయట ఉండవు. ఫ్యామిలీ మెంబర్ లేకుంటాం అంతా మేము. ఎప్పుడు ఎన్ని ఎన్నో రకాల ఎన్నో ఉడుదుడుకులు వచ్చినాయి. ఇండిపెండెంట్ పోటీ చేసి ఓడిపోయినాం. ఎన్నో చాలా వచ్చినాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటి డిస్క్వాలిఫై జడ్జ్మెంట్ వచ్చింది, దానికి భయపడలే. ఒక కార్మికుని కోసం పోయినాం, ఫైట్ చేసినాం, మిస్ కేస్ అయ్యి భయపడలే. మా ఫాదర్ చనిపోయినప్పుడు ఇచ్చినాం. అవునా సార్? మరి టీవీలో కనిపించిన చూసిన ఏది కరోనా వచ్చినప్పుడు పైసలు ఇస్తేవి ఏమో పొట్లాలు ఇస్తే అది తోటి మానవుతి తోటి మానవునికి ఏదో సాయం చేయాలని ఆలోచన. 8 లక్షల పైసలు ఖర్చు పెట్టినప్పుడు ఏదో అందరం కలిసి చేసిన ఎత్తికింత. అంటే ఎంత 5-10 లక్షలు ఖర్చు పెట్టి 5-10 లక్షలు ఖర్చు పెట్టి అందరు చేసారు. ఫుడ్ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు ఇచ్చి మాస్కులు. అది ఎమ్మెల్యేగా మాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి చేయాలంతే. మరి నీ గుడిలో గుడిలో కూర్చొని గుడిలో మసీదులో చర్చిలో కూర్చొని గంటలకు మనం పూజలు చేయాలంటే మానవ సేవే మాధవ సేవ. వృతాభక్తి సాయం అందించింది. మంచి మాట చెప్పినా సారు. కానీ ఈ కరోనాకి మరి నీ కూడా వచ్చింది అన్నారు సార్? నిజమేనా? వచ్చింది. మరి మీ ఊరోళ్ళకి ఏం చెప్తావు జరో చెప్పు. చెప్పిన హాస్పిటల్కి వెళ్ళి మెసేజ్ పంపినా మా వాళ్ళందరికీ, ఎవరు భయపడద్దు, నేను బ్రహ్మాండంగా ఉన్నా, మంచి ట్రీట్మెంట్ అయితే బయటకు వస్తానని చెప్పినది. అదనట్లేదు సారు. ఇప్పుడు అది కరోనా పురుగు వచ్చింది కదా, అది లోపలికి పోయింది కదా, లోపల ఏమైనా గులగుల పెడుతుందా లేకుంటే నేను అట్లే ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. అది ఊపిరితిత్తులను అటాక్ చేస్తుంది. దమ్ము, దగ్గు, ఆయాసం కొద్ది ఇబ్బంది పెడుతుంది బాగా. దానికి ఏమి ఇచ్చినాం మరి? దానికి డాక్టర్లు అంతా మెడిసిన్ యాంటీబయాటిక్స్ సూదులు కూర్చారు బాగా బాగా బాగా. 13 రోజులు హాస్పిటల్ ఉన్నా అప్పులో. అయితే అది వస్తే సీఎం ఆఫీస్కి వెళ్ళి మెసేజ్లు అప్పులకు, మా కేటీఆర్ గారు, హరీష్ అన్న గారు, ఈటల అందరు ఎప్పటికప్పుడు సాయం చేసారు బాగా హాస్పిటల్.
అంటే ఎప్పటికప్పుడు దానికి ఏమన్నా వాడాలనా సార్? మెడిసిన్స్ అంతా డాక్టర్స్ అంటేనే జాయిన్ ఉన్నాం కదా. బాగా మెడిసిన్స్ అయితే మా ఊర్లోనే మాకు కర్ణం లేదు సార్. పొద్దుగా లేస్తే ఇంత కలవన్న మింగుతాం. ఇక పొద్దుమికి లేస్తే ఇక అయిపోతుంది సార్. గరం గరం ఉండాలంటారు కదా అందరు, జరిగిన గరం గరం ఉంటున్నాం మంట దగ్గర. కొద్దిగా ఫుడ్ తింటే మనము వేడి వేడి ఫుడ్ తింటే కొద్దిగా సేఫ్ ఉంటాం. అవునా సార్? అయితే సార్ మరి మీ ఊర్లో ఎక్కడ పోయినా నీ పేరు చెప్తారు, ఏం పనులు చేసి పెట్టినా వాళ్ళకు? వాళ్ళకి అందుబాటులో ఉంటాం మేము, మా నాయకులు, మా లీడర్లు, మా కార్యకర్తలు అందరూ. ఎప్పటికీ ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ ఏ వచ్చిందో న్యాయపరిస్థితి వచ్చిన వాళ్ళకి జారీ వేస్తాం. వాళ్ళ కష్ట సుఖాలలో ఎప్పటికీ పాలు పంచుకుంటాం. వారితో సోదర భావంతో మెదులుతాం. అనుకోండి ఉడతా భక్తి సహాయాన్ని అందించుకుంటా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ సేకరించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి పరిష్కరించే మార్గంలో ముందుకు పోతాం. సార్ ఒక్కటి మాట్లాడిపోతా, ఇప్పుడు అన్నీ చేసిరు 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 అంటారు, ఇప్పుడు నువ్వు ఇంకా చేయాల్సిన పని ఉందా సార్ మీ ఊర్లో? చాలా ఉన్నాయి చేసేటి, ఎందుకు లేవు ఇప్పుడు? ఎందుకంటే సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ పోతే సమస్యలు వస్తూనే ఉంటాయి. నువ్వు చెప్తావు సార్ అంటాడు అట్లానే, ఆ సార్ దగ్గరికి పోకపోతే ఇంకెక్కడికి పోతాం? ఇక మా జిల్లా మంత్రి ఉన్నాడు, ఆ సార్ దగ్గరికి పోతాం, పెద్ద సార్ దగ్గరికి పోతాం, చిన్న సార్ దగ్గరికి పోతాం, అందరి దగ్గరికి పోతాం. ఇప్పుడు మాది పెద్ద కాన్సెన్సీ, ఇది ఓ మినీ ఇండియా. 28 రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇండస్ట్రీస్ ఏరియా, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ మా పరిధిలో ఉంటే మేము చేసేస్తాం, అధికారులతో చర్చించి. మీకు మంత్రి గారు తీరికి పోతాం, మంత్రి గారితో చర్చించి ఆయనతో మ్యాక్సిమంగా చర్చించే ప్లాన్ చేసి పరిష్కరిస్తాం. లాస్ట్కి వస్తే సీఎం గారు కదా మాకు, ఇక ఏది ఉన్నా ఆయనే చేయాలి. సీఎం గారికి మంత్రి గారికి పటంచేరు నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉంది. ఆయన పార్టీ పెట్టకముందు, టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు తెలుగుదేశంలో రవాణా మంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా తిరిగిండు. కేవలం కేసీఆర్ గారు ప్రాంతంలో అంతా అడుగడుగు తెలుసు, ఏ చెరువు ఎక్కడుంది, ఏ కుంట ఎక్కడుంది, ఏ ఇండస్ట్రీ ఎక్కడుంది మొత్తం తెలుసు కేసీఆర్ గారు. పూర్తి అవగాహన ఉంది, ఈ నియోజకవర్గం మీద పూర్తిగా ఆయనకు పట్టున్నది. ఏ సమస్య అయినా, ఎటువంటి సమస్య తీసుకుపోయినా పరిష్కరించే మార్గంలో మాకు పూర్తిగా. సార్ ఇప్పుడు మరి ఇక నీ దగ్గర నుంచి పోతూ ఇది హరీష్రావు సార్ దగ్గరకు పోదామనుకుంటున్నా, రాణిస్తారా సార్? ఎందుకు రానియాడు? వెల్కమ్ చేస్తాడు ఆయన, ఎవరు అయినా రాణిస్తాడు ఆయన. ఇక ఆయన ప్రజల మనిషి, పొద్దుగా లేచి ప్రజల మధ్యనే ఉంటాడు ఆయనకు. పాపం ఆయన ఆయన గిట్ట వదలలేదు అది కరోనా. అవునా సార్? వారం రోజులు ఇంట్లో ఉన్నాడు పాపం ఆయన. అంటే ఇది జ్వరం వచ్చిపోయినట్టే ఉన్నట్టుంది. 13 రోజులు కంపల్సరీ ఉంటుంది అది, ఆటోమేటిక్ లోపల బర్నింగ్ అయిపోతుంది అది. అయిపోతుంది, డాక్టర్ల సూచన అది. గోళీలు వేసుకుంటే తక్కువ అంతే, ఎక్కువైతే హాస్పిటల్ పోవాలి, తక్కువైతే ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ ఉండి మెడిసిన్స్ వాడితే క్లోజ్ అవుతుంది. అంతే, భయపడాల్సిన అవసరం ఏం లేదు, భయపడవలసిన అవసరం లేదు. అది కొంతమంది ప్రాణాలు కూడా తీసేస్తుంది. ఈ మధ్యన ఇద్దరు ఎంపీలు కూడా చనిపోయి, చిత్తూరు ఎంపీ, ఒకటి తమిళనాడులో ఎక్కడ ఇంకో ఎంపీ చనిపోయింది. ఏం చేస్తాం తప్పని పరిస్థితి. అంటే మరి నాకు ఆయన వాళ్ళు పూణేలు ఉన్న ఎంపీ సార్ రమ్మన్నాడు మరి నన్ను ఎల్లుండి. పోవచ్చు, ఏమున్నది పోతా? పోవచ్చు, ఏం కాదు కదా, ఏం కాదు. ఏమైతే జాగ్రత్త పడాలి, ప్రికాషన్, సేఫ్టీ కింద ఉండాలి అంతే, జాగ్రత్త పడిపోవాలి అంతే. గదే ఓకే, గదేనా? సరే సారు ఓకే, పోయిరానా సార్? మరి థ్యాంక్ యూ. మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నా మళ్ళా? చెప్పేది ఏమున్నది, ఇప్పుడు రేపు నెక్స్ట్ గ్రేటర్ ఎలక్షన్ రాబోతున్నాయి. తప్పకుండా మేము 3-3 బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. ఎందుకంటే ఇంకా జరిగిన తెలంగాణ వచ్చి నుంచి 6 సంవత్సరాల నుంచి మేము గిట్ట 30 సంవత్సరాల పొలిటికల్ లైఫ్లో చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం, మంత్రులను చూసినాం, ప్రభుత్వాలను చూసినాం. కానీ ఇటువంటి ఇప్పుడున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు, కేసీఆర్ తీసుకున్నటువంటి ఒక సంక్షేమ పథకాలు, కేసీఆర్ తీసుకునే అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, గోడుజుర్రాలేక ఉరిపిస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. 28 రాష్ట్రాలలో భారతదేశంలో మొదటి వరుసలు ఉన్నది. నాకు తెలిసిన కాడికి మేము 30-40 సంవత్సరాల రాజకీయ పొలిటికల్ లైఫ్లో ఇటువంటి అభివృద్ధి చూడలేదు. ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే రీతిలో కఠిన నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి సార్. తప్పకుండా
ఈ మూడుకి మూడు గెలుస్తాం. ప్రతిపక్షాలు చాలా మాట్లాడుతున్నారు, వాళ్ళు తాడు లేదు బొంగరం లేదు, బొంగరం తిరగాలంటారు వాళ్ళు. ఆ విధంగా వాళ్లకు వాళ్ళది వాళ్ళకి ఈరోజు దుబ్బాక ఎలక్షన్ దగ్గర మండలం మీరుతోటి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అక్కడ పోతే బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థం కాదు. నిన్ననే ఒకటి చూడరాదు అక్కడ బిల్లు, రైతులకు సంబంధించిన బిల్లు, ఎంత వ్యతిరేకమైనటువంటి బిల్లు, ఎంత ఎఫెక్ట్ అది. అటువంటిది ఇప్పుడు వచ్చి ప్రజల దగ్గర ఏమడుగుతారు చెప్పు. రైతు చనిపోతే పైసలు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన స్కీమ్లలో ఒక్క గుంట ఉన్న 5 లక్షల రూపాయలు దినకరం కాకముందే ఇంటికి పోతున్నాయి. వచ్చినాయి మా ఊర్లో వచ్చినాయి. రైతు బీమా, రైతు పెట్టుబడి ఎకరాకు 10,000 సంవత్సరానికి. ఈరోజు ఎన్కట్టుకుంటే మేము చిన్నప్పుడు చాలాసార్లు చూసినాం, మేము మండల ప్రెసిడెంట్ వారు చూసినాం. ఫర్టిలైజర్ కావాలంటే చెప్పులు లైన్లో పెట్టాలి. ఈరోజు 24 గంటల కరెంటు, పుష్కలమైన కరెంటు, పరిశ్రమలకు కానీ ఇండస్ట్రీ మన అనేది రైతులకు కానీ గృహాలకు కానీ 24 గంటల కరెంటు. ఈరోజు గుజరాత్లో లేదు, ప్రధానమంత్రి మన మోదీ గారు ప్రధానమంత్రి రాష్ట్రంలో 24 గంటల కరెంటు లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 24 అవర్స్ కరెంటు. ఈరోజు తెలంగాణ రాకముందు మన ఉమ్మడి రాష్ట్ర నాయకులు పరిపాలన రాదు, తెలంగాణ నాయకులకు పరిపాలన రాదు అన్నది ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రికాషన్ తీసుకొని వాళ్ళ ముఖం మీద కొట్టినట్టుగా ఈరోజు నవ్వినోని కూడా జారి పడకుండా 24 గంటలు తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేసి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం నష్టపోయారు, వాళ్ళ అవసరాల మేరకు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ముందుకు తీసుకుపోతున్నాడు. ఈ ప్రాంత ప్రజలు కేసీఆర్ గారిని కడుపు నిండి ఆశీర్వదిస్తారు. గ్రేటర్ ఎలక్షన్లో లాస్ట్ టైం 99 సీట్లు వచ్చినాయి, కానీ ఈసారి చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. దాని గురించి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు. ఈ గ్రేటర్లో తప్పకుండా భారీ మెజార్టీతో మా ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్లను, భారీ మెజార్టీతో మా కార్యకర్తలు మేము ఒక ఉమ్మడిగా కలిసి మేము తప్పకుండా గెలిపించుకుంటాం. సరే సార్, హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన పట్టణంకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా కారు గుర్తు కొట్టేయాలి. లచ్చన్న మీరు గిట కారు గుర్తుకేయాలి, కారు గుర్తుకేపియాలి. వేపిస్తే సార్, ధన్యవాదాలు. ఎందుకంటే ఇక తుపాకులు పెట్టినాం, ఇక చెప్పకపోతే మళ్ళా ఇదే కదా. థ్యాంక్ యూ. అంతే కారు, కారు కేసీఆర్ కారు. నీ కారు పయ్యలు ఏమి గింత దుడ్డు ఉన్నాయి, అది ఎట్లా తిరుగుతుంది చూస్తారా? అన్ని అన్ని కార్లు ఎట్లా నడుస్తుంది, అది ఎట్లా నడుస్తుంది, అంతే అంతేనా? అంతే అంతే. స్పీడ్ పోతుంది, అన్ని కార్లు ఎట్లా పోతే అది ఎట్లా పోతుంది. కేసీఆర్ గారి కార్ ఏ విధంగా పోతుందో, ఎంత స్పీడ్లో పోతుందో మా నియోజకవర్గ అభివృద్ధి గిట్ట అదే రీతిలో ముందుకు పోతుంది. అబ్బో బాగా చెప్పినావు సారు. ఇక సార్ కూడా చూస్తున్నాడు, చెప్తా పోయినాక. వస్తా సార్. మరి చూసినారో సార్తో ముచ్చటి చేసిన, ఇక సార్ చెప్పిన చూసినా బువ్వ తినండి, తీరు వండుకోండి, ఉంటారు నోళ్ళ.